బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నహ్మదుహు వ నస్సల్లి అలా రసూలిహిల్ కరీమ్. నా ప్రేమన సోదర మహాశయులారా, మీ అందరికీ ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను. అదేమిటి అంటే, చాలామంది అడుగుతున్నారు అల్లాహు తాలా దుఆ అంగీకరించే యొక్క ఘడియ ఎప్పుడు, ఏమిటి అంటే ఆ యొక్క సమయం ఎప్పుడు అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. నా ప్రేమైన సోదర మహాశయులారా, బుఖారీ షరీఫ్లో ఒక హదీస్ వస్తుంది. ఆ యొక్క హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, శుక్రవారం రోజు ఒక ఘడియ ఉంది, శుభ ఘడియ ఉంది. ఆ యొక్క శుభ ఘడియలో దాసుడు ఏ దుఆ అయితే అడుగుతాడో అల్లాహు తాడా తప్పకుండా ఆ యొక్క దుఆని అంగీకరిస్తారు అని చెప్పి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి కొంతమంది ధార్మిక పండితులు ఏం చెప్తూ ఉంటారంటే, మగవారు మస్జిద్కి వెళ్లిన సమయంలో మస్జిద్ యొక్క గురువు గారు ఖుతుబా చదవడానికి లేచి నుంచుంటారు, అదేవిధంగా మెంబర్ పైన వెళ్లి నుంచుంటారు. ఆ సమయం నుండి నమాజ్ పూర్తయ్యే సమయం వరకు, ఈ మధ్య సమయం ఎంతైతే ఉందో ఈ సమయం అంతా కూడా దుఆ అంగీకరించబడే సమయం అని చెప్పి కొంతమంది ధార్మిక పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే, అసర్ నమాజ్ తర్వాత నుండి మగరిబ్ సమయం వరకు, అంటే మగరిబ్ సమయం వచ్చే వరకు, అంటే సూర్యాస్తమయం అయ్యే సమయం వరకు ఈ మధ్య సమయం అంతా కూడా అల్లాహు తాలా దుఆ అంగీకరించబడే సమయం అని చెప్పి కొంతమంది ధార్మిక పండితులు చెప్తున్నారు. ఏదైనా కానివ్వండి, జుమా యొక్క దినం అన్నది చాలా పవిత్రమైన దినం. ఈ యొక్క దినం నాడు చాలా ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఇస్లాం ధర్మంలో. కానీ చాలామంది దీన్ని ఉపయోగించుకోకుండా మామూలు రోజులు ఎలా అయితే గడుపుతూ ఉంటారో జుమా యొక్క దినాన్ని కూడా కొంతమంది అలాగే గడుపుతూ ఉంటారు. అందుకని నేను మీ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే, మన అందరికీ చాలా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా దూరం చేసుకోవాలంటే మనం అల్లాహ్ యొక్క సహాయం తప్పకుండా తీసుకోవాలి. నేను మీకు ఏ హదీస్ అయితే తెలిపానో ఈ యొక్క హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ గారు తెలుపుతున్నారు, జుమా యొక్క దినం నాడు ఒక ఘడియ ఉంది, ఆ ఘడియలో దాసుడు ఏమి దుఆ చేసినా కూడా అల్లాహు తాలా తప్పకుండా అంగీకరిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ రెండు ఘడియలు ఏదైతే చెప్తానో, ఒకటి ఇమాం గారు ఖుతుబా చదివే సమయం నుండి నమాజ్ పూర్తయ్యే వరకు, ఒకటి రెండవది అసర్ నమాజ్ తర్వాత నుండి మగరిబ్ సమయం వచ్చేంత వరకు, అంటే సూర్యాస్తమయం అయ్యే వరకు. ఈ రెండు సమయాలని మనం చాలా పవిత్రంగా భావించి ఇలాంటి సమయంలో ఎక్కువ శాతం అల్లాహతో దుఆ చేయడానికి ప్రయత్నిస్తే ఇన్షా అల్లాహ్ తప్పకుండా మనకి ఫలితం దక్కుతుంది. ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను అల్హమ్దులిల్లా. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఏదైనా కానివ్వండి ఇస్లాం గురించి ప్రతి ఒక్క మంచి విషయాన్ని మీ అందరికీ తెలపాలి అన్న సంకల్పం నాలో ఉంది. అందుకనే మీరందరూ కూడా నా యొక్క సంకల్పాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అల్లాహు తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.